హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనురాధ సహిత. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోయే రెసిపీ టమాటో రసం. చాలా టేస్టీగా, చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేనైతే మా ఇంట్లో ఎలా చేస్తానో మీకు చూపిస్తున్నాను. దీన్ని కనుక మనం నాన్ వెజ్ తినిన తర్వాత కొంచెం రైస్లో కలుపుకొని తింటే ఆ పొట్ట చాలా లైట్గా ఉంటుంది, హాయిగా ఉంటుంది అన్నమాట, హెవీగా లేకుండా. అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. చూడబోయే ముందు మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం మనం ముందుగా ఒక బౌల్, ఎంటీ బౌల్ ఒకటి తీసుకోవాలి. దానిలో ఒక మీడియం సైజు 3 టమాటోలు తీసుకున్నాను నేను, పెద్దవైతే 2 సరిపోతాయి. నేను ప్రిపేర్ చేసే రసము ఒక 5-6 మెంబర్స్కి వస్తుందండి. అలాగే దీనిలో ఒక చిన్న చింతపండు ముక్క వేసుకోండి, అంటే అది చిన్న గోళీ అంత ఉంటుంది. అలాగే కొంచెం 1 స్పూను ఉప్పు, 2 స్పూన్లు ధనియాలు వేసుకోండి. నేను కళ్ళుప్పు వేశాను, మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ మునిగే వరకు 1 గ్లాసు వాటర్ వేసుకోండి. 1 గ్లాసు సరిపోతాయి. 1 గ్లాస్ అంటే 250 ml గ్లాస్ అన్నమాట, 1/2 లీటర్ గ్లాస్. ఇవన్నీ స్టవ్ మీద పెట్టేసుకొని దీన్ని బాగా మరిగించుకోవాలి. టమాటాలు మెత్తగా ఉడికిపోవాలి. అలాగే మనకి చింతపండులో ఉన్న గుజ్జు కూడా ఈ వాటర్లోకి మొత్తం వచ్చేసేయాలి. అలాగే ధనియాలు కూడా, ధనియాల్లో ఉండే ఫ్లేవర్ కూడా మొత్తం వాటర్లోకి దిగిపోవాలన్నమాట. అంతవరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మెత్తగా ఉడికే వరకు మగ్గించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. ఎంతో టైం కూడా పట్టదు టమాటోస్ మగ్గటానికి. చూడండి, ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. బిలో 5 మినిట్సే పడుతుంది అన్నమాట. ఆల్మోస్ట్ మొత్తం మగ్గిపోయాయి. 5 మినిట్స్లోనే మనకి ఇదంతా ప్రిపేర్ అయిపోతుంది. చూడండి, చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం మగ్గిపోయాయి. దీన్ని ఇప్పుడు మనం కిందకు తీసేసుకొని, స్టవ్ పైనుంచి కిందకు తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఎందుకంటే ఇవి మొత్తం చల్లారిపోవాలన్నమాట. కూల్గా అయిపోయిన తర్వాత మనం మిగిలిన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇవి కూల్గా అయిపోయే లోపు మనం దీనిలోకి రసం పౌడర్ ప్రిపేర్ చేసేసుకుందాము. దానికోసం మిక్సీ జార్ ఒకటి తీసుకొని దానిలో 1 పెద్ద స్పూను కందిపప్పు తీసుకోండి. ఈ కందిపప్పు ప్లేస్లో మీరు ఉడికించిన ముద్దపప్పు కూడా తీసుకోవచ్చు, ఉడికించిన పప్పు కూడా తీసుకోవచ్చు. కాకపోతే అది మనం తర్వాత రసంలో యాడ్ చేసుకుంటాం, ఇప్పుడు మిక్సీలో వేసుకోము. నేను కందిపప్పు తీసుకుంటున్నాను కాబట్టి మిక్సీలో వేసుకున్నాను. అలాగే 1 స్పూను జీలకర్ర, 1/2 స్పూను మిరియాలు, 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బలు, ఇవి వేసి మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మిరియాలు కారంకు సరిపడా వేసుకోండి. ఇంకా దీంట్లో మనం ఎక్స్ట్రా కారప్పొడి ఏమీ వేయము. మిరియాల్లో నుంచి వచ్చే కారమే మనకు సరిపోతుంది. దానికి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి, లేకపోతే స్మెల్ అంతా పోతుంది. చూడండి, ఈ టమాటాలు కొంచెం ఆరిపోయాయి, మొత్తం కూల్ అవ్వలేదు. మీకు అర్జెంట్ ఏమీ లేదనుకుంటే మొత్తం కూల్ అయ్యే వరకు ఉంచుకోండి. నేను కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను, అందుకని నేను కొంచెం వేడిగానే ఉన్నాయి. కనిపిస్తుందా మీకు? కొంచెం పొగ వస్తుంది, అందుకని నేను ముందు స్పూన్తో మ్యాష్ చేసుకున్నాను. తర్వాత కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత చేత్తో గట్టిగా నొక్కుకుంటూ పిసుక్కుంటూ ఆ గుజ్జంతా వాటర్లోకి దిగిపోయేలాగా మంచిగా చేత్తో పిసుక్కోవాలన్నమాట. చూడండి, ఇట్లా మొత్తం గుజ్జంతా లాగేసిన తర్వాత దానిలో మీ పులుపుకి తగ్గట్టు, మనం చింతపండు వేసాం కదా, ఆ పులుపుని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ వేసుకోండి. నాకైతే 1/2 లీటర్ వాటర్ పట్టాయి, 2 గ్లాసెస్ పట్టాయన్నమాట. ఇప్పుడు దీనిలో ఉన్న పల్ప్ అంతా మనం స్ట్రెయిన్ చేసేసుకుందాం. ఇలా ఒక స్ట్రైనర్ పెట్టుకొని గిన్నెలో దాంట్లో మొత్తం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. మొత్తం పల్ప్ అంతా పైనుండి పోతుంది. టమాటో పైన ఉన్న తొక్కు, చింతపండు తొక్కు, అలాగే ధనియాల్లో ఉన్న తొక్కు మొత్తం పైనుండి పోతుంది అన్నమాట. 1 స్పూన్ తీసుకొని దాన్ని కూడా మొత్తం మ్యాష్ చేసుకుంటూ పిండేసుకోవాలన్నమాట. స్ట్రైనర్కి నొక్కుకుంటూ మ్యాష్ చేసుకుంటూ పిండేసుకొని ఆ రసం అంతా తీసేసుకోవాలి. ఈ పల్ప్ అంతా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి రసం ప్రిపేర్ అయిపోయినాయి, రసం బేస్ ప్రిపేర్ అయిపోయింది. ఇది ఒకసారి మీరు సాల్ట్ చెక్ చేసుకొని మీకు ఏదన్నా సాల్ట్ పడితే వేసుకోండి. నాకు పట్టిందండి, అందుకని నేను వేసుకున్నాను. ఇది లిక్విడ్ ఫుడ్డే కాబట్టి నేను కళ్ళుప్పే వాడుతున్నాను, మీరు సాల్ట్ కూడా వాడుకోవచ్చు.
దీన్ని ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని, స్టవ్ ఆన్ చేసుకొని, స్టవ్ మీద పెట్టుకొని ఒక పొంగు వచ్చే వరకు మంచిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోండి. ఒక పొంగు కంప్లీట్గా ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలన్నమాట. చూడండి ఎంతోసేపు పట్టదు, పొంగు రావడానికి కూడా 2-3 మినిట్స్లోనే పొంగు వచ్చేస్తుంది. మంచిగా ఉడుకుతున్నాయి చూడండి, ఒక పొంగు వచ్చేసింది మనకి ఆల్రెడీ. ఇంకా దీనిలో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా రసం పౌడరు, అది ఆ రసం పౌడరు నేను ప్రిపేర్ చేసే రసానికైతే 2 స్పూన్స్ సరిపోయిందండి. మీ ప్రిపేర్ చేసే రసాన్ని బట్టి, క్వాంటిటీని బట్టి మీరు రసం పౌడర్ వేసుకోండి. రసం పౌడర్ వేయగానే కొంచెం పైకి పొంగు వస్తుంది ఫాస్ట్గా, జాగ్రత్తగా కొంచెం చూసుకుంటూ వేసుకోండి. 2 స్పూన్స్ రసం పౌడర్ వేశాను, నాకు 2 స్పూన్స్ సరిపోయింది. దీన్ని కూడా మొత్తం రసంలో కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్లో వేస్తున్నాం కదా మనం, అది వేయగానే కొంచెం గడ్డలు గడ్డలుగా వస్తుంది, అలా రాకుండా మొత్తం రసంలో మిక్స్ చేసుకొని ఇంకొక పొంగు వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. చూడండి చక్కగా మరిగిపోతున్నాయి. ఈలోపు మనం దీనికి పోపు ప్రిపేర్ చేసుకుందాం. ఇంకో స్టవ్ ఆన్ చేసుకొని పోపు ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం 1 స్పూను ఆయిల్ తీసుకోవాలి. రసంకి దేనికైనా ఎక్కువ ఆయిల్ పట్టదండి, ఎక్కువ ఆయిల్ వేశారంటే పైనంతా తెట్టలాగా కట్టేస్తుంది. తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత దాంట్లో పోపు దినుసులు, ఆవాలు, పచ్చిశనగపప్పు, పెసరపప్పు, అలాగే కొంచెం జీలకర్ర, అలాగే 1-2 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకోండి. అలాగే 1-2 లేదా 3 వెల్లుల్లి రెబ్బలు ఇట్లా కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోండి. ఈ వెల్లుల్లి కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు, పచ్చి స్మెల్ పోయే వరకు వేయించుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. పచ్చి స్మెల్ పోయే వరకు వేయించుకోవాలండి, మార్చుకోవద్దు. ఎర్రగా ఏమీ వేగాల్సిన అవసరం లేదు. కొంచెం పసుపు వేసుకోండి, మనం రసంలో పసుపు వేయలేదు, తాలింపులో వేసుకోవాలి. మంచిగా ఇది కూడా మంచిగా పసుపు స్మెల్ కూడా పచ్చి స్మెల్ పోయే వరకు వేయించుకొని కొంచెం ఇంగువ వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టము. తినని వాళ్ళు కూడా ఉంటారు కదా, కానీ ఇంగువ వేస్తే ఆ ఫ్లేవరే వేరే ఉంటుంది. చాలా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంగువ ఫ్లేవరు. మిస్ అవ్వకుండా వేసుకోండి. ఇప్పుడు మనకి పోపు రెడీ అయిపోయింది. ఇది తీసుకెళ్ళి మనం రసంలో కలిపేసుకుందాం. చక్కగా వేగిపోయింది చూసారా. వెల్లుల్లి రెబ్బల్ని మార్చుకోవద్దండి, కొంచెం వేగితే సరిపోతుంది. అది రసంలో వేసేసుకొని వెంటనే మూత పెట్టేసుకోండి. ఆ రసం పోపులో ఉన్న పవర్, ఆ స్మెల్, ఆ ఫ్లేవర్స్ అన్నీ రసంకి పడతాయి అన్నమాట అట్లా మూత పెట్టేసుకుంటే. 1-2 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎమ్మీ ఎమ్మీ టేస్టీ టమాటో రసం ప్రిపేర్ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో ఏమీ కూరగాయలు లేకపోతే టమాటా ఒక్కటే ఉన్నా సరిపోతుంది, మనం హాయిగా భోజనం ముగించేయచ్చు. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూడండి ఎంత లైట్గా ఉందో, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ప్రిపేర్ చేసేసుకోండి. దీనిలో ఆమ్లెట్ కానీ, ఏదన్నా వడియాలు, చిప్స్ ఉంటాయి కదా వడియాలు, అప్పడాలు ఇట్లాంటివి కానీ పెట్టుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కాకుండా ఏదైనా నాన్ వెజ్, చికెన్ కానీ, మటన్ కానీ, ఫ్రాన్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా చేసుకొని తిన్నప్పుడు లాస్ట్లో, నాన్ వెజ్ అంతా తినేసిన తర్వాత లాస్ట్లో 1-2 ముద్దలు ఈ రసంతో తిన్నారంటే పొట్ట చాలా లైట్గా ఉంటుంది. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్.